రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 11వ వార్డులో వెళ్ళాల్సిన రోడ్డు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోడ్డు మార్గాన్ని కబ్జా చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గత 3 సంవత్సరాల క్రితం కాలనీకి రోడ్డు మార్గం లేక ఒక గజానికి 3 గజాలు ఇచ్చి రోడ్డు మార్గం వేసుకోగా రాష్ట్ర జెడ్పీ కోఆప్షన్ ఉపాధ్యాయుడు ఎండి చాంద్ పాషా అధికారిక అండ చూసుకొని రోడ్డు కబ్జా చేసి కాలనీకి రోడ్డు లేకుండా చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి ఏం చేసుకుంటారో చేసుకోండి అని స్థానిక కాలనీ వాసులు భయాందోళనకు గురిచేస్తున్నారు. టిఆర్ఎస్ నాయకులు అండ చూసుకొని వేరే విధంగా ఇలాంటి అసమర్థ నాయకులకు బుద్ధి చెప్పాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. శాంత్ భాష మూడు గజాలకు ఒక గజం తవ్వకిచ్చి ఇప్పుడు ఇల్లు కట్టుకొని మీద సద్ద పోసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు తవ్వలే చర్చికి తవ్వలేకుండా చర్చి కడికి అచ్చడానికి తవ్వలేకుండా మళ్ళా మట్టి పోతుండు మట్టి పోసుకుంటుండు రోడ్ అంతా అచ్చడానికి దారి లేకుండా చేస్తుండు మమ్మల ఈ ముక్తిప్పల పెడుతుండు శాంత భాష మా ఈ చర్చి కడికి పబ్లిక్ అద్దమంటే రోడ్ లేకుండా చేస్తుండు. మరి అది మీరందరు పెద్ద మనుషులు అధికారులు అందరు మాట్లాడాలని కోరుతున్నా నేను. ఈ ఆనకాలం ఇది అంతా ఇట్లా చేస్తుండు మరే ఏదైనా చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నా కోరుతున్నా అధికారుల పెద్దలందరికీ దండాలు. అయితే మూడేళ్ళ నుంచి ఈ సమస్య మాకు మూడు నాలుగేళ్ళ నుంచి సమస్య అయిపోతుంది. ఈ సమస్య ఇవారికోసారి మట్టి వస్తేనే గ్రామ పంచాయతీకి చెప్తే తీపిచ్చారు. ఒక గజానికి మూడు గజాల జాగా తీసుకొని అప్పుడే రైస్టల్ అయింది మాట్లాడుకున్నారు అన్నీ అయిపోయినాయి. ఈ జాగీటే పెట్టుకున్నాడు మళ్ళా ఆ జాగల సూరు పెట్టిండు సూరు పెట్టి మళ్ళా సూర్యమందం తంతలు కట్టుకుంటానని మొత్తం తవ్వంతా మట్టి పోసుకుంటుండు. మరి తవ్వ రాంగ వంగా తిప్పలవుతుంది అది మొత్తం రాకుండా పోకుండా అయింది. ఈ తవ్వ మరి బాగా నష్టం చేస్తుండు. మరి దయచేసి మరి అధికారులు దీన్ని దయచేసి దీన్ని మీరే ఆలోచన చేసి దీన్ని మాకు తవ్వ మంచి తవ్వ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు సీసీ రోడ్ కొరకు కూడా ఒకసారి సీసీ రోడ్డు శాంక్షన్ అయితే బంద్ పెట్టిండు. ఆ సీసీ రోడ్డు కూడా ఈ శాంతి భాషనే బంద్ పెట్టిండు. మరి దీని గురించి మీరు శ్రద్ధ తీసుకొని గ్రామ పంచాయతీ మరి పెద్దలు మీరు మాకు న్యాయం చేయాలని మా యొక్క కోరిక మా యొక్క మనవి మీకు అందరికీ మీకు దండాలు నమస్కారాలు వందనాలు.